హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి సూపర్ టిఫిన్తో మీ ముందుకు వచ్చాను సో నా వీడియోస్ కానీ ఇంకా ఎక్కువగా చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేయండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే స్పైసీ పుల్లోప్మా అనమాట సో దీనికి కావాల్సినవి చూద్దాం రైస్ రవ్వ వన్ కప్పు అంటే మరేం కాదు దాన్నే వర్నోగ అంటాం కదా అది సో వర్నోగ ఇక్కడ వన్ కప్పు తీసుకోవాలి వన్ కప్ కాదు మీకు ఎంతగా వస్తే అంత తీసుకొని దీన్ని బాగా వేచాలండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక టూ కప్స్ వాటర్ని ఒక ప్యాన్ పెట్టుకొనేమో ఒక టూ కప్స్ వాటర్ వేయాలి నేను ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ టూ కప్స్ వర్ణంకి తీసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఫోర్ కప్స్ ఏమో వాటర్ని నేను ఇక్కడ తీసుకున్నాను సో మీరు మెయిన్ ఇక్కడ ఏంటంటే వన్ కప్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ మెయిన్ అండి అంతే సింపుల్ లాజిక్ అది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను కదా ఈ వాటరు ఇదంతా ఉడుకుతోంది కదా సో ఇప్పుడు ఆ ఉడికే టైంకి ఏం చేస్తారంటే మీకు సాల్ట్ ఉంటుంది కదా మీకు సాల్ట్ ఎంత కావస్తే అంత దానికి సరిపెడంత వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత అది బాగా ఉడకనివ్వాలి సో ఇది ఉడకాలంటే కొంచెం హై పెట్టేసుకొని దానిపైనేమో బా ఒకసారి కలుపుకుంటాం అంట వాటర్ కలుపుకొనేమో మూత పెట్టేయాలి సో మూత పెట్టేసిన తర్వాత అది బాగా ఉడుకుతుంది సో చూడండి ఇప్పుడు ఎంత బాగా ఉడుగుతుందో ఇది ఉడుగుతున్నప్పుడే మీకు మరీ మరీ చెప్తున్నాను ఇది ఉడుగుతున్నప్పుడే నూక వేయాలండి ఉడకకుండా మాత్రం నూక వేస్తే ఉండ కట్టేస్తుంది సో ఇక్కడ ఫస్ట్ నేను మర్చిపోయాను అనమాట మర్చిపోయి నూక వేసాను అందుకని చెప్పి నెక్స్ట్ మళ్ళీ పసుపు యాడ్ చేశాను ఈ పసుపు ఇది ఏంటంటే వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను కదా ఫుల్గా వన్ క వన్ టీ స్పూన్ ఏమో దాన్ని ఏమంటారు పసుపు యాడ్ చేసేయి నెక్స్ట్ ఏంటంటే మొత్తం కలుపుతూ మనం వరనూక అనేది యాడ్ చేయాలి యాడ్ చేస్తునేటప్పుడు హైలోనే పెట్టుకోండి స్టవ్ ఇంకా అని సిమ్ పెడితే మాత్రం అది అంటుకుంటుంది అనమాట అంటే ముద్దలా అయిపోతుంది కాబట్టి హై పెట్టుకొని ఇలా ఈ విధంగా మొత్తం అంతా ఇలా కలుపుతుంటుంటే అది మొత్తం అంతా ఫోర్ సైడ్స్ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తారంటే అది ఇలా కలిపిన తర్వాత ఏమో దాని మీద కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ కానీ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి మళ్ళా సో ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అది బాగా విడుతుంది అనమాట అది మొత్తం అంతా మనం ఉడికిపోతుంది కదా ఉడికిపోయిన తర్వాత అది బాగా విడుతుంది సో ఇలా కలుపుతునే కొద్ది ఇంకా దిగ్గ అవుతుందనమాట ఇప్పుడు కొంచెం సిమ్ పెట్టుకొని మూత పెట్టేయండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను పోపు కోసం కరివేపాకు ఆవాలు ఐమ్ సారీ కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం అవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో సేమ్ అచ్చం పులిహార్ స్టైలేనండి సేమ్ అంటే ఇప్పుడు మనం పులిహార్ అంటే అది చేసేకల్లా టైం పడుతుంది కదా సో ఈ పుల్లప్ప అనేది టూ మినిట్స్లో అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మీకు ఎంత కోసం వేసుకోవచ్చు వేసుకొని ఫస్ట్ సెన వేయాలి సెన వేయడం వల్ల ఏంటంటే అది బాగా వేగుతుంది అలాగే మినప్పప్పు ఒక టూ టేబుల్ స్పూను నెక్స్ట్ ఆవాలు ఒక త్రీ టేబుల్ స్పూన్ వేశాను సో అంటే మనం ఇప్పుడు వర్నౌకా మీరు ఎంత తీసుకుంటున్నారో ఆ కొలబట్టి ఈ పోపు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు శనపలుకులు లాస్ట్లో వేసారనుకోండి అది బాగా వేగదనమాట అంటే కొంచెం పచ్చిగా ఉంటాయి ఫస్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగా వేగి కొంచెం గ అంటే కొంచెం కర్కరలాడుతూ వస్తాయి అనమాట అంటే బాగా వేగుతుంది అంతే సింపుల్గా ఇప్పుడు ఏంటంటే చూశారు కదా మొత్తం పోపంతా బాగా వేగనివ్వాలి మీకు కావాలంటే మీకు ఇంగు ఫ్లేవర్ కానీ నచ్చినట్టయితే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు సో మొత్తం అంతా ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే చూసారు కదా ఇక్కడ మనం మూత పెట్టి పెట్టేసాం కదా ఇప్పుడు ఆ మూత తీసేసిన తర్వాత ఈ విధంగా అనమాట మొత్తం అంతా బాగా విడిపోయినట్టు వస్తుంది చూసారు కదా సో వేడి మీద మీకు అది ముద్దలాగా ఉంటుంది ఏం కంగారు పని అవసరం లేదు కొంచెంసేపు ఆయన తర్వాత అది కొంచెం చల్లారినాగా మొత్తం అంతా విడిపోతుంది సో అప్పుడు ఏం చేస్తారంటే ఇలా మూకుడు పెట్టుకో అదే మన పోపు ఉంది కదా అందులో ఇలా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకోవడమే అదే కానీ మీరు గిన్నెలో తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది ఇంకా ఇక్కడ ఏంటంటే నిమ్మకాయ తీసుకుంటానండి ఇప్పుడు మన ఏంటంటే నిమ్మకాయ పుల్లొప్ప కదా సో అందుకని చెప్పేసి నిమ్మకాయ మనం కొంచెం స్క్వీజ్ చేసుకోవాలన్నమాట మీరు ఎంత పులుపు తినాలనుకుంటే అంత అంతే ఫ్రెండ్స్ మన సింపుల్ అండ్ ఈజీగా మన లెమన్ పుల్లొప్ప అయితే రెడీ అంతే సో ఇదే అండి ఈరోజు మన వీడియో సో ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా నైట్ కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎప్పుడు పులిహార అది అంతా రొటీన్ కదా సో ఒకసారి ఈ ఉప్మా కూడా అది కూడా నిమ్మకాయతో ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఎంత స్పైసీగా ఉంటుంది తెలుసా సో అది ఈరోజు మన వీడియోగా నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాగొచ్చిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్